అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. కవితా కబుర్లు అని నేను పేరు పెట్టుకున్నానండి. ఏదో కబుర్లు చెప్పుకుందాం మీకు అని. అదేందో కబుర్లు చెప్తే ఎవరు చూడటంలా, చీరల దగ్గర చీరలు పెట్టడం మొదలు పెట్టినాను. చీరలు ఎక్కువ చూస్తున్నారు. నేను కబుర్లు ఎట్టుకునేవో చీరలే వచ్చేసినాయండి నాకు. కబుర్లు చెప్తూ అందుకని ఇంకెందుకు రెండు కబుర్లు చెప్పుకుంటే అన్న చీరలు చూపిద్దాము, లేకపోతే కబుర్లు చెప్పి చూడటం లేదు అందుకని నిర్ణయం చేస్తున్నా. ఇంకొకటి, కార్తీక మాసం ఈ రోజు ఆఖరి రోజు, ఈ వీడియో రేపు వస్తుందండి. ఆఖరి రోజు, ఈరోజు అమావాస్య. అందరూ ఈ నెల రోజులు దీపాలు పెట్టిన వాళ్ళు ఈరోజు దీపాలు వదులుతారు కదండి. మెట్ల మా అమ్మ అంట అయ్యవారిని, ఈరోజే కదా స్వామి దీపాలు వదలాలా పోలి అంటేనంట. అయ్యవారా అక్క మా మాటలు ఎవరంటున్నారు ఇప్పుడు యూట్యూబ్లు చూసి, మీరే చేసేసుకుంటున్నారు. పోలి పాడ్యమి అని చెప్పి, పోలి రేపు వదిలింది కాబట్టి రేపే నువ్వు దీపాలు వదలాల్సింది అని చెప్పి రేపు వదలాలనుకుంటున్నారంట అందరూ. కానీ అండి, పోలి పాడ్యమి అని అంటే ఆమె అమావాస్య రోజు దీపాలు వదలబోయి ఆమెకి అవకాశం లేక పాపం వాళ్ళ అత్తగారు ఆమెని పూజ చేసుకొని లేదంట, దీపం కూడా పెట్టని లేదంట. ఆమె ఎట్ట వాళ్ళందరూ గుడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి తెలియకుండా దీపాలు పెట్టినదంట ఈమె నెలంతా. ఆ రోజు ఆ పేరు పోలిలో వస్తుంది, పొలమ్మ. ఆ పొలమ్మ అంటే పాపం సరిగ్గా దీపాలు పెట్టుకోవద్దా, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత లేట్ అయిపోయిందంట ఆమెకి. లేట్ అయిపోయి ఆమె అక్కడ ఎక్కడో ఒత్తి తెచ్చుకొని, ఎక్కడో ప్రమిది తెచ్చుకొని, ఎక్కడ వదలాలో అర్థం కాక నీళ్ళ బాండ్లో వదిలేసిందంట కదా. అప్పటికి ఆమె వదిలేటప్పటికి అమావాస్య గడియలు పోయి పాడ్యం వదిలేసేసింది. ఆమెకేదో ఆశమైంది, మనకు కూడా పాడ్యం రోజు ఏం వదలవలేదండి. అమావాస్య రోజు వదిలినా ఆమెకు వచ్చింది స్వర్గం, మనకు కూడా వస్తుంది కదా. ఆమెకి పాడ్యం రోజు వదిలింది కాబట్టి ఆమెకు స్వర్గం వచ్చింది. ఒంటి కాలు మీద నిలబడకూడదు అట్లా కాబట్టి మనం కూడా పాడ్యం రోజే వదలాలనుకుని ఏం పర్లేదండి. అది మా ఊర్లో స్వామిని అడిగితేనంట, అమ్మ ఎప్పుడు స్వామి వదలాల్సింది అని. మేము చెప్పేట ఎవరు ఎండవలేదక్క, పాడ్యం రోజే వదులుతున్నారు అని చెప్పాడంట స్వామి. మీరు కూడా అసలు చూడండి, ఆమె ఏ అవకాశం లేక నీళ్ళ బిందులో దీపం వదిలినా ఆమెకు స్వర్గం వచ్చింది. వాళ్ళ అత్తగారు అన్నీ చేసినా కానీ ఈమెకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఆమెకు స్వర్గం రాలేదు. అంటే మనము ఎవరికన్నా కార్తీక దీపాలు పెట్టుకునేదానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తే కనుక ఇంకా పుణ్యం వస్తుంది అనమాట మనకు. గుళ్ళో దీపాలు కొండెక్కేసి ఉంటాయి చూడు, ఆయిల్ ఎక్కువ ఉంది, ఆయిల్ ఉన్నా కానీ గాలి గుర్తియ్యే అట్లా వాటిని వెలిగిస్తే. వాటిని నేను వెలిగించేది వెలిగించే దీపాలనే దోషాలు పారేస్తున్నారండి. ఇంకా నారిపోయిన దీపాలు మనం వెలిగించిన దాకా ఉండిలే. అసలు మనం నేను దీపం వెలిగించేసి గుడి చుట్టూ అంటే పౌర్ణమి ముక్కోట ఏకాదశి ఇలాంటప్పుడు అంటే ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి మనం ఉండగానే లాగేస్తారు. మిగతా రోజుల్లో వెలిగిస్తే మంచిది. ఎవరన్నా మగవాళ్ళు కొంచెం పిల్లకాయలు వాళ్ళు వెలిగించుకోలేకుండా కొంచెం ఇబ్బంది పడుతుంటే మనం సహాయం చేస్తే మనకి వాళ్ళకు వచ్చే పుణ్యంలో మనకు కొంత భాగం వస్తుంది అనమాట. అది ఇప్పుడు మనం ఎక్కడికన్నా గుడికి వెళ్తుంటాం అనుకోండి, మన వెహికల్లో కవర్ ఉంటుంది, పోయే అవకాశం లేక కొంతమంది పోలేకుండా ఉంటారు అనుకోండి, చుట్టుపక్కల ఒక ఇద్దరు ముగ్గురిని పిలిపించి పిలుచుకొని ఆ కారులో తీసుకుపోయాం అనుకోండి, మనకు అట్టని వాళ్ళ పుణ్యంలో మనకు భాగం వచ్చేది, వాళ్ళకి వస్తుంది, తీసుకుపోయిన దానికి మనకు వస్తుంది అనమాట. అంటే వాళ్ళకి పుణ్యం వచ్చిన దానికి మనం సహాయం చేసాం కాబట్టి మనకి ఇంకొంచెం ఎక్కువ పుణ్యం వస్తుంది అన్నమాట. అది సంగతి. పోలి పాడ్యం కబుర్లు ఈరోజు అండి, డిజిటల్ కోటాలు చూపిస్తున్నాం, డిజిటల్ ప్రింట్స్. వేరే వాళ్ళు కోటా చీరల్ని సేల్ పెట్టండి అని అడిగారండి. ఇవి సేల్ కాదు, ఇవి సేల్ కాదు, మామూలు చీరలు మాత్రం వస్తుందండి. ఆ వీడియో కూడా కోటా చీరలు సేల్ పెడుతున్నాం. ఈ చీర అయితే చాలా బాగుంది చూడండి, పింక్ ఆరెంజ్ కాంబినేషన్, గ్రీన్ కూడా ఉంది, బ్లౌజ్ శారీ మొత్తం ఇదండి. ఇది పళ్ళు, పళ్ళుకి ఏమి ఉండదు దీనికి, కొంచెం క్రవాట్ వచ్చి ఉంటుంది. ఇది బ్లౌజ్ ఆరెంజ్ కలర్, అంటే మీకు కలర్ సరిగ్గా తెలియడం లేదనమాట దాని మీద పడేటప్పటికి. ఇది ఇది ఆరెంజ్ ఇట్లా తెలుస్తుంది. నేను చెప్పాను కదండి ఒక వీడియోలో ఒక చేప తీసు, ఇది చూడండి మంచి బ్లూ, రాయల్ బ్లూ, నావీ బ్లూ కాదండి, రాయల్ బ్లూ లాగా ఉంది. ప్రింట్ కూడా వెరైటీగా ఉంది చూడండి. బ్లౌజ్ వచ్చి ఆరెంజ్ కలర్ వచ్చింది, పళ్ళు ఏం పెద్ద ఉండదు దీనికి, శారీ మొత్తం ఇలా ఉంటుంది. వీట్ కాస్ట్లో కూడా 50 రూపీస్ తగ్గించామండి. అంటే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి కోటాలకి, అందువల్ల అయ్యేందో మళ్ళీ అవి క్వాలిటీ ఈ క్వాలిటీ తేడా అనుకుంటారేమో. ఇంతకు 1800 ఖచ్చితంగా 1800, ఇప్పుడు 1750 అండి ఇవి.
డిజిటల్ ప్రింట్ కోట. కోటాల్లో చాలా క్వాలిటీలు ఉన్నాయండి. ఇప్పుడు చాలాసార్లు చెప్పున్నాను నేను అన్నమాట, మళ్ళీ కూడా చెప్తున్నాను. 1000 రూపాయల నుంచి 800 నుంచి కూడా ఉన్నాయి. అన్నీ అవి అనుకోవద్దండి దయచేసి ప్లీజ్. ఇది చూడండి, ఇది కూడా వెరైటీగా ఉంది, బాగుంది చీర. ఇది పళ్ళు అండి, రెడ్ బ్లౌజ్. శారీ మొత్తం ఆ చిన్న చిన్న రోజా పుల్లాగా. కొంతమంది ఏం చేస్తున్నారంటే చీర అంతా ఇట్లా వీడియో చూపిస్తే కూడా మేడం ఒకసారి బ్లౌజ్ చూపిస్తారా, ఒకసారి పళ్ళు చూపిస్తారా, ఒకసారి పిక్ పెడతారా అని అడుగుతున్నారు. వీడియో నీట్ గా చూసేస్తే ఇంకేం ఫోటో కంటే నీట్ గా కనిపిస్తుంది. ఫోటోలో ఏం కనిపించదు అసలు. మీరు అనుకుంటారేమో కానండి పెట్టడానికి వీళ్ళు పాల్మాలట్ చెప్తున్నారని. ఫోటో కన్నా మీరు వీడియో కానీ ఇంకొకసారి చూసారనుకోండి, ఇప్పుడు ఒక చీర నచ్చింది దీన్ని తీసుకుందాం అనుకున్నప్పుడు ఇంకొకసారి అది ఒకరోజు చూడండి, అప్పుడు ఇంకా మీకు నీట్ గా కనిపిస్తుంది. 1750 అండి. అది నేను కాస్ట్ ఎన్నిసార్లు చెప్పినా కాస్ట్ అని అడుగుతారు. నేను అప్పుడే పెద్దగానే గొంతు చించుకొనే చెప్తున్నా. ఇది కూడా వెరైటీ కలరు, ప్రింట్ కూడా కొంచెం వెరైటీగానే ఉంది, అన్ని వెరైటీయే. ఇది పళ్ళు అండి, అంటే ఒక్క రవ్వ వేరే కలర్ వస్తుంది అంతే. బ్లౌజ్ కాంబినేషన్ కూడా రేర్ గా ఉండ. ఈ బ్లూ బాగుంటుంది, ఎల్లో చీర కలర్ కూడా చెప్పలేని కలర్. ఇది బాగుంది, లైట్ ఆనియన్ షేడ్. 1750 అండి. ఈ క్లాత్ కూడా మనం వేరేటివి, మనం ప్రింట్ లేచేటివి కానీ రాజస్థాన్ నుంచి తెచ్చే కోటాలు కానీ ఆ కోటాల క్లాత్ కాదండి. ఇది మీరు రెండు పట్టుకొని చూస్తే అప్పుడు మీకు అర్థం అవుద్ది. ఇది బ్లౌజ్, శారీ మొత్తం అయితే ఇది. అసలు ఇప్పాల్సిన అవసరం కూడా లేదనమాట, ఇంకా లోపల ఏం డిజైన్ ఉండదు. ఇంకా శారీ మొత్తం ఈ డిజైన్ ఉంటుంది, బ్లౌజ్ వచ్చి ఈ ఆరెంజ్ కలర్. 1750 అండి. ఇంకా వరుసగా క్లియరెన్స్ సేల్ వీడియోలు వస్తాయండి, ఎందుకంటే అన్ని కోటాలు కాటన్లు క్లియర్ చేసేసి కొత్త ప్రింట్స్ తెప్పిద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఏప్రిల్ దాకా కొంచెం కాటన్లు కోటాలు కట్టడం తగ్గిస్తారు కదా. అంటే కట్టుకోవడం ఇష్టం లేక కాదండి, ఉతుక్కోవడం ఆరేసుకోవడం కష్టం, గంజి పెట్టుకోవడం కష్టం. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. మంచి సిమెంట్ కలర్ అండి. 1750 అది. ఫోన్ నెంబర్ అడుగుతున్నారండి చాలా మంది. ఇంతకుముందు డిస్క్రిప్షన్ లో మాత్రమే పెడితే కొంతమందికి తెలియడం లేదని, ఇప్పుడు నేను టైటిల్లోనే ఫోన్ నెంబర్ ఇచ్చేస్తున్నాను, అది చూసుకోండి ఒకసారి గమనించుకోండి. ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా నేను చీర తీసుకుంటే ఒక 2 ఏళ్ళు ముక్క పెట్టి 3వ సంవత్సరంలో కడతానని. ఈ చీరలు ఫస్ట్ తెచ్చిన రోజు తీసుకున్నానండి ఒక చీర, ఇప్పుడు ఇది కట్టుకోలే. బ్లౌజ్ కూడా కుట్టి పెట్టుకొని ఉండ. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ వేసుకొని ఈ చీర కట్టుకుంటే సూపర్గా ఉంటుంది కాంబినేషన్. కొంచెం లైట్ పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఈ ప్రింట్ కూడా బాగుంది, చాలా బాగుంది చీర. 1750. కొంచెం డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బ్లౌజ్, ఈ పళ్ళు. జాన్వర్ ఫస్ట్కి పండగలకి బాగా పనికొస్తాయండి. అంటే మనం పొగలంతా కట్టుకున్నా విసిగేవు కొత్త చీర, తర్వాత మనం ఉతికేసినా చీరకి ఏమి ఇబ్బంది ఉండదు, ఉతికితే ఎట్టా అన్నట్టు ఉండదు, మాసిపోయింది కదా అని. ఇదిగోండి బ్లౌజ్, పళ్ళు. ఇది బ్లాక్ కాదండి, గ్రీన్ కదా, అంటే వీడియో పాచిని చెప్తున్నా నేను. బ్లాక్ పాచి కలరు, కింద బోర్డర్ మాత్రం లైట్ గ్రీన్, మంచి కలర్. అది తక్కువ అది చూపించేసి అది కూడా, అది కూడా డిజిటల్ ప్రింటే. పక్కది 1400 కాదు,
1250. ఇది ఒక కోట అండి. ఇది కూడా కోట డిజిటల్ ప్రింట్ చూడడానికి. ఇది 1250 అండి. ఇది 1250 అంటే అది ఎక్కువ రేటు, ఇది తక్కువ రేటు. మాకు ఇంకా తక్కువకి వస్తున్నాయి దండగా అని కొంతమంది అనుకుంటున్నారేమో, దానికోసం చెప్తున్నామండి. చూడడానికి ఏమో సేమ్ గానే ఉంది. ఇది 1250, అవి 1750. ఈ సారీ ఇంతకు ముందు కూడా ఒప్పుకుపోయింది, సేమ్ సారీ, బ్లౌజ్ పళ్ళు. $1,750 అండి. ఇది కూడా చూడండి వెరైటీగా ఉంది, ఇక డిజైన్ టైప్ లో. ఇది బ్లౌజ్ అండి, సారీ అంతా అదే. ఇది బ్లౌజ్ అంటే కింద బార్డర్ వచ్చింది కదా, ఆ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇది పళ్ళు, ఇది కూడా యాష్ కలర్ కదా, డాష్ కన్నా డార్క్ అనుకు. ఎలిఫెంట్, ఎలిఫెంట్ మేము కజరంగా పార్క్కి వెళ్ళామండి ఒకసారి చింటూ గౌహతిలో ఉన్నప్పుడు. అంతకు ముందు సంవత్సరమే వరదలు వచ్చి ఇదండి బ్లౌజ్ మొత్తం చాలా జంతువులన్నీ పోయాయంట. మేము పోయేటప్పటికి ఎలిఫెంట్స్ తప్ప ఏమీ లేవన్నమాట. అది చాలా దూరం ప్రయాణం చేసిపోయినాము, ఇక్కడ ఏం లేదు ఎలిఫెంట్ కొద్దిలు తప్ప అనుకొని నవ్వుకొని వచ్చామండి. ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ పార్క్ అంట, నేషనల్ పార్క్ అంటది. కానీ వరదల వల్ల పాపము ఎన్నో వేల జంతువులు చనిపోయాయంట. సరేనండి, ఈ డిజిటల్ ప్రింట్ శారీస్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే కళ్యాణి నెంబర్కి కాల్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్ అండి.